కులాలకి మతాలకు అతీతంగా మన భారతదేశంలో వెనుకబడిన వర్గాలు, అణచివేయబడిన వర్గాలు, కుల వివక్షకు గురిపడిన వర్గాలు అన్నిటి కోసం పోరాడారు సావిత్రిబాయి పూలే, చరిత్ర జ్యోతిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, వాళ్ళందరి జీవిత చరిత్రలు చదవండి, వాళ్ళ గురించి తెలుసుకోండి. మనం ఎంతసేపు వేరే ఒకరు చేజేలు కొట్టడానికో, వాళ్ళని కదా జెండాలు పెట్టి మోయడానికో తిరగలేదు. మీరు నాకు ఓటేనని అన్నో నేను ఒకటే చెప్తున్నాను, మీరు స్వతంత్రులు కండి. మనం ఎవరికి బానిసలు కాదు. ఇది రాజరికము వ్యవస్థ కాదు, ఇది రాజ్యాంగము వ్యవస్థ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఇక్కడ ఎవరింటికి వాడే రాజు, ఎవరి బ్రతుకు వాడే రాజు, ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, కులం లేదు, మతం లేదు, నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు వెనుకబడిన కులం నేను అగ్ర కులం ఇవేమీ లేవు. అందరూ సమానం, మన హక్కులు సాధించుకోవాలి. మనం అందరం ముందుకెళ్లాలంటే ఒకే ఒక మార్గం రాజ్యాధికారం. బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతుకున్నంత కాలం అతను జీవితం పాటు ఒకటే చెప్పారు, నా పేద ప్రజలు, నాకు సంబంధించిన వాళ్ళకి నేను కత్తినివ్వలేదు, నేనిచ్చింది రాజ్యాంగానే ఒకే ఒక హక్కు, ఆ హక్కుతో మీరు పోరాడి రాజులు అవుతారు, బానిసలు అవుతారు, మీ ఇష్టం అని చెప్పి మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చారు. ఆ ఓటు అనే ఆయుధాన్ని మీరు యూజ్ చేసుకుని రాజులు అవ్వాలో బానిసలు అవ్వాలో ఆలోచించుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు, ఎవరైతే మీకు సంఖ్యలు వేశారో ఆ సంఖ్యలు వాళ్ళే వచ్చి తీయాలి అనుకోవడం మీ అవివేకం. ఆ సంఖ్యలు తింపుకునే శక్తిని బలాన్ని మీరు పుంజుకొని మీరే తింపండి. ఎవరో వేస్తాడు, ఏదో చేస్తాడు అంటే మనం వేసి చూడడం కాదు. ఎవరికి ఎవడు అన్న, ఎవరికి ఎవడు సారు, ఎవడు ఎవడికి తోపు, అందరూ ఒకటే, ఎవడికి వాడే రాజు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకోండి, అతను చెప్పిన మాటల్ని నర నరాన నింపుకోండి. నేను పోరాడుతుంది మన దళిత బహుజనుల కోసం, మన హక్కు కోసం, మీకోసం నేను ఉన్నాను. నేను పెరియార్ రామస్వామి స్ఫూర్తితో వచ్చాను, నేను జ్యోతిరావు పూలే స్ఫూర్తితో వచ్చాను, నేను సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో వచ్చాను. ఒకసారి ఆ జీవిత చరిత్ర తెలిస్తే మనమేంటో, మన బ్రతికేంటో, మన భవిష్యత్ ఏంటో తెలుస్తుంది. మనకి ఎంత అణచివేశారు రాజకీయాల్లో గాని సామాజికంగా గాని, మన మీద ఎంత వివక్ష జరిగింది అన్ని మీకు తెలుస్తాయి. ఇప్పుడు రాజ్యాంగం వ్యవస్థ వచ్చింది, బాబాసాహెబ్ గారు మనకు అన్ని సుఖాలను ప్రొవైడ్ చేశారు కనుక ఇప్పుడు మనకు తెలియడం లేదు అతను ఎన్ని కష్టాలు పడ్డారో. అతను ఏదైతే కష్టపడ్డారో దానికి ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఓటును మనం సక్రమంగా వినియోగించుకుంటూనే మనం ఎంతసేపు వేరే వాళ్ళకి చేజలు కొట్టడం, ఆలంకారాలు జెండాలు పోయడం చేయకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అలాగే చేస్తుంటే ఈ రోజు మన భవిష్యత్ ఎలాగుండేది, మన బ్రతుకు ఎలాగుండేది. అతను లొంగాడా, అతను వెనుకడుగు వేశాడా, ఎన్నో అవమానాలు చేశారు, ఎంతో మంది వచ్చారు. నీకు పార్లమెంట్ మెట్లు కూడా ఎక్కనివ్వు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అప్పుడు ఏం చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ కు వెళ్ళలేదా, రాజ్యాంగాన్ని రచించలేదా, వెళ్ళాడు. అందరూ కోరుండి, బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు పార్లమెంట్ తలుపులు మూసి ఉన్నాయి, నువ్వు లోనకి రాలేవు అని చెప్పారు కొంతమంది వ్యక్తులు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ తలుపులు చీల్చుకుంటూ ఒక సినిమా లోనికి వెళ్ళాడు. అటువంటి సినిమా వాయిస్లో మనం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో సంబంధించిన వారు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వగురు, ఈ ప్రపంచానికే స్వాతంత్రం పోరాటం అనే నేర్పించిన మహానుభావుడు. అటువంటి వారికి సంబంధించిన మనం ఈ రోజు ఏం చేస్తున్నాం, వ్యక్తుల యొక్క జెండాలు మోసుకుంటున్నాం, వాళ్ళకి భజనలు చేస్తున్నాం, అది జేజలు కొడుతున్నాం. మనం బానిసలమా? ఇప్పుడు మనం బ్రతుకుతున్న కాలం ఏది? ఇది ప్రజాస్వామ్యం, మనం ఎవరికి జై కొట్టాల్సిన అవసరం లేదు. స్వతంత్రులుగా బయటకు రండి, మన హక్కుల కోసం పోరాటం చేద్దాం. మీకోసం నేను ముందుంటా, ఏ పనైనా మీకు చెప్పండి, ఏ ట్రబుల్ వచ్చినా నేను వస్తా, మీకోసం పోరాటం చేస్తా. అది మున్సిపల్ ఆఫీసేనా, కలెక్టర్ ఆఫీసేనా, ఎంఆర్ ఆఫీసేనా, మీకేమైనా నేను వస్తా. నేను చెప్పేది ఒకటే, దళిత బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఏకమైపోయిన రాజ్యాధికారం మనకు వస్తుంది. లేదా అది కొంతమంది వ్యక్తుల్లో ఉండిపోద్ది, కొంతమంది దగ్గర కొన్ని కులాల్లో ఉండిపోద్ది, కొంతమంది కుటుంబాల్లో ఉండిపోద్ది. ఇలాగ ఉండిపోవడం వల్ల ఏటవుద్ది? మనం అందరం అభివృద్ధి చెందాం. నేను మీకు తెలిసిన వ్యక్తినే, మీ ముందు రోజుకి వెళ్తుంటా తిరుగుతుంటా. మా నాన్నగారు యాసిన్ ఖాన్, అతని కొడుకు నేను. నేను చెప్తున్నాను, నేను నాకు స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అతని భావజాలంతో ఒక అంబేద్కర్స్నే నేను ముందుకు నడుస్తున్నాను. నాతో పాటు రండి, మన హక్కుల కోసం పోరాటం చేద్దాం. ఎంతకాలం వాడాను కాదు, ఈనాడు కాలం తిరుగుతుంటే ఆ జెండాలు మోస్తాం. మీరు రండి, మీరు నిలబడండి. మీరు కౌన్సిలర్లు అవ్వాలి, కార్పొరేటర్ అవ్వాలి, మేయర్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి,
అన్ని వీటిలో మనం ఉండాలి. కేవలం రిజర్వే స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో కూడా మన వాళ్ళు నిలబడాలి. అప్పుడే మన అభివృద్ధి చెందుతాం. అణచివేత మన మీద చాలా జరిగింది, ఇప్పటికీ జరుగుతుంది. రాజకీయాల్లో చూసుకుంటే కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి, కొన్ని కులాలు ఉంటున్నాయి, అందరికి సమానంగా పంచిపెట్టట్లేదు ఫలాలు. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి మాట, ప్రతి ముక్క సత్యం నిజం. కావాలంటే మీరు ఎక్కడ కనుక్కుంటారో, ఎక్కడ తెలుసుకుంటారో తెలుసుకోండి, అది మీ ఇష్టం. ఒకే ఒక అవకాశం ఇవ్వండి. ఈ వార్డులో నాకు ఓట్లు లేకపోయినా మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి, మీకు పనిచేసే వాడిని చూసి ఎన్నుకోండి. నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చేసరికి మీ నుండే ఒకటి రావాలి, నిలబడాలి. నేను వచ్చాను, మీ కుదిరితే నాకు సపోర్ట్ చేయండి. అయితే డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా నేను మాత్రం గెలిస్తే నేను అందరి కోసం పనిచేస్తా. కులం, మతం, ప్రాంతం, ప్లేస్ భేదం లేకంట. బహుశా నాకు ఈ వార్డు లో ప్లేస్, ఇది నా వార్డు కాదు, నార్మల్ గా అయితే నాకు 9వ డివిజన్ పక్కన. కాకపోతే నేను ఇక్కడ వచ్చి నువ్వు మాట్లాడుతున్నానంటే ఇది నేను పుట్టి పెరిగిన వీధి, ఇది నా వీధి, నేను చదువుకున్న స్కూల్ ఇది, ఇక్కడ నేను చదువుకున్నా, ఇది నా ప్రాంతం, నా ప్లేస్, నా ప్రజలకు నేను చూస్తున్నాను. నా పౌరులు, నా ప్రజలు, నా మిత్రులు, నా సోదరులు. రాజ్యాధికారం అంటే ఏంటో తెలియట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం తెలియట్లేదు. కేవలం మనం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే అతని దండేస్తే అతను గౌరవించినట్టు కాదు. అతను ఏదైతే చెప్తాడో దాన్ని పాటిస్తేనే మనం నిజంగా అంబేద్కర్ గారిని గౌరవించినట్టుగా, అది ఫాలో అయినట్టుగా. అంబేద్కర్ ఉండాల్సిన విగ్రహాల్లో కాదు, గుండెల్లో, మన సిద్ధాంతాల్లో, మన బ్రెయిన్లో అంబేద్కర్ నింపుకోండి, కాంచీరామ్ని నింపుకోండి, జ్యోతిరావు పూలని నింపుకోండి, పెరియార్ రామస్వామి, చాలా మంది మహానుభావులు మనలో నుండే ఉన్నారు, వాళ్ళని గుర్తించండి. వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి వినండి, తెలుసుకోండి అవన్నీను. మనం కులాలని చెప్పు, మతాలని చెప్పు, మనలో మన గొడవలు పెట్టి, చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతుంటారు వాళ్ళు, రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆ కాలం చెల్లదు. యువకులు మారారు, ఆలోచన విధానం మారింది, తరం మారింది. ఇప్పుడు మేము ముందుకొచ్చాం. నేను నార్మల్ గా అయితే ఒక ముస్లిం నన్ను అందరు తెలుసు. ముస్లింలు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళితుల కోసం కాదమ్మా, ఇది ఒక అపోహ, ఇది ఒక కుట్ర కూడా అనొచ్చు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కి దళితులకు సంబంధించిన నాయకుడు అని చెప్పి అది ఒక ముద్ర వేసి అంబేద్కర్ గారు సైన్ చేసి, వీళ్ళ కులానికి సంబంధించిన నాయకులు మాత్రం అందరి నాయకుడు, మహానాయకుడు, దేశ నాయకుడు అంటారు. అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చినప్పటికి దళిత నాయకుడు అంటారు. దళిత నాయకు కాదు, అంబేద్కర్ ప్రపంచ నాయకుడు, విశ్వ నాయకుడు అంబేద్కర్. ఒకే ఒక్కరు అంబేద్కర్, ఇంకా పుట్టరు పుట్టబోరు, ఒకే ఒక్కరు అంబేద్కర్. ఈ విషయాన్ని గుర్తించండి. మనందరం అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన దారిలో నడాలి. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. మీరు పార్టీలకు అతీతంగా రండి. అన్న కోసమో, తల్లి కోసమో, మా అన్న వచ్చాడు, మా నాన్న వచ్చిన నినాదాలతో వాళ్ళు వస్తే నమ్మకండి. ఎవరికి ఎవడన్నా, ఎవరికి ఎవడన్నా అన్న, హక్కు వచ్చింది, చెల్లి వచ్చింది, తమ్ముడు వచ్చే ఎవరు కాదు, మనకు మనమే అన్న, మనకు మనమే అన్నీను. మన హక్కుల కోసం పోరాటం ఇప్పటికైనా చెప్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ఏదైతే స్ఫూర్తినిచ్చారో, ఏవైతే ప్రసంగం ఇచ్చారో అదే నేను ఇస్తున్నాను మీకు కూడాను. రండి, బయటికి రండి, పోరాటం చేద్దాం, మన హక్కులు సాధించుకుందాం. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, దళితులకి, మైనారిటీలకి, ఎస్పెషల్లీ మైనారిటీ నాయకులు అంటారు, దళిత నాయకులు అంటారు, దీన్ని గొప్పగా ఫీల్ అయిపోతారు మనందరూ. నేను దళిత నాయకుడిని, నేను మైనారిటీ నాయకుడిని అంటే దాంట్లో ఎంత కుట్రం ఎప్పుడైనా గమనించారా? దళిత నాయకుడు అంటే కేవలం దళితులకు సంబంధించిన నాయకుడు, అంటే పక్క వాళ్ళకి, వేరే వాళ్ళకి అతను నాయకుడు కాదు. మైనార్టీ నాయకుడు అంటే కేవలం ముస్లిం సంబంధించిన నాయకుడు. వీళ్ళు నాయకులు వచ్చేసరికి అందరికీ నాయకులు, అన్ని కులాలకి, అన్ని మతాలకి వీళ్ళు నాయకులు అవుతారు. మనం వచ్చేసరికి ఏమో ఓన్లీ దళిత నాయకులు, మైనార్టీ నాయకులు కాదు, మళ్ళీ కూడా బయటికి రావాలి. వాళ్ళ ఒక బౌండరీ గీచి పెట్టారు మనకి, దానికి బయటికి రావాలి. దాన్ని బయటకు వచ్చి మన పోరాటం చేస్తేనే మన హక్కులు మనం సాధించగలం. ఒకసారి గుర్తు పెట్టుకోండి, రాజ్యాధికారం మన హక్కు, ఆ హక్కును నోటుతో అమ్ముకోవద్దు. బాబాసాహెబ్ గారు పడిన కష్టాన్ని మట్టి పాలు చేయొద్దు. జై భీమ్, జై భీమ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.